నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయకుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశం. సమస్యలు పరిష్కరించాలని చంద్రన్న సంచారం, ఉద్యోగుల ధర్నా లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. మంజూరైన రుణాలు లబ్ధిదారులకు చేరకుండా కోర్టులో కేసులు వేయించిన బిఎన్ విజయకుమార్పై చర్యలు తీసుకోవాలని ఎంజీ పాడ్ మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్ డిమాండ్. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి సందర్భంగా రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ, జీ3 గృహ నిర్మాణాల పనుల పురోగతిపై చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జేసీ నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. దయచేసి నేను అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ స్పీడ్ తగ్గడానికి వీలు లేదు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంతమందిని అబ్జర్వర్స్ చేస్తారు, మీరు బయట స్టేట్స్ పోవాలి, ఎలక్షన్ డ్యూటీ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చినాక ఇవన్నీ ఉంటాయి. బట్ రెగ్యులర్గా జరిగే పనులు మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే పబ్లిక్ ఇమాజినేషన్ కానీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం జన్మభూమి పెట్టుకుందాం, చాలా వరకు కంట్రోల్ అయింది. అవి ఇప్పుడు లాజికల్గా తీసుకెళ్ళాలి. నేను ఇది వస్తానే మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు వెళ్ళాలి. రేషన్ కార్డ్స్ అయిపోయినాయా, పెన్షన్స్ అయినాయా, స్టేట్ కంపేర్ దానికి యువర్ ఆర్పీజీ ఏంటి సుప్రీం, యు కెన్ టేక్ డేటా. మాకు నంబర్ ఆఫ్ కాల్స్ పెడుతున్నాం సార్, అది పెట్టుకుని పెట్టి తెచ్చి సార్ మానిటరింగ్ అక్కడి నుంచి రాకపోవడం మేజర్ ఇష్యూ సార్. పెట్టించి దాన్ని ఇప్పుడు ఏదైతే రేట్ మనకి 4.5 ఏదైతే చెప్తున్నారో అది దాన్ని బాగా సప్లై సార్. కానీ ఎక్క రేట్ ఉంటుంది, దాని ప్రకారం బేసిక్ అది బెటర్ ఏంటంటే నీకు ఏ రేట్ అని ఒక రేట్ ఇచ్చినప్పుడు వాడికి కానీ రేట్ తగ్గితే మీకు ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నాడు. రేట్ పెరిగినప్పుడు మీకు మార్కెట్ కంటే తక్కువ ఉంటే మీకు ఇస్తున్నాడు, లేకుంటే ఇవ్వకుండా పోతున్నాడు. వై కాంట్ టు టేక్ నెక్ అస్ ఎ రేట్ ఇక్కడ నోటిఫై పర్టిగా సార్. నెక్ రేట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 కిలోమీటర్ కిలోమీటర్ పెట్టి అందరికి యూనిఫామ్ తో పాలసీ ఇచ్చేసేయండి, రేటింగ్ తీసేయండి. మీరు ఏంటమ్మా ఏం చెప్పండి, కలెక్టర్స్ కంటే సమస్య పరిష్కరించాలని కోరుతూ చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1/5/2018 జీవో నెంబర్ 151 ప్రకారం జీతాలు చెల్లించాల్సి ఉండగా పిఎస్ఎంఆర్ఐ సర్వీస్ ప్రొవైడర్ పట్టించుకోవడలేదని తెలియజేశారు. 17,700 రూపాయల ఉద్యోగస్తులకు 13,720 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, 15,000 రూపాయల ఉద్యోగస్తులకు 11,147 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, 12,000 రూపాయల వేతనాలు ఇవ్వవలసిన వారికి కేవలం 8,775 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలియజేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ కట్టింగులు పోను, తమకు రావాల్సిన 15,244 రూపాయలు, 12,937 రూపాయలు, 10,350 రూపాయల వేతనాలను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి హనుమంతరావు, సిహెచ్ సురేంద్ర, అబ్బూర్ శ్రీనివాసరావు, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. సంచార వాహనంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాం సార్. 2008 నుంచి మేము జాబ్లోకి వచ్చాం సార్. ఇంతవరకు మాకు వేతనాలు 2016 మే నెల నుంచి 151 జీవో ప్రకారం శాలరీ ఇవ్వమని పెంచారు.
ఆ వేతనాలు మాత్రం మాకు ఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు సార్. దానికోసం మేము రోడ్డు ఎక్కాము సార్. ఈ రోజుకి 8వ రోజు జరుగుతుంది సార్. ఏ ప్రభుత్వం నుంచి మాకు సమాధానం రావట్లేదు సార్. చిన్నపిల్లలతో సహా మేము రోడ్డు ఎక్కి ఉంచి మా విషయాలను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. ఇకనైనా ప్రభుత్వం మా ప్రాబ్లం తెలుసుకొని మా ముందడుగేసి మా దానికి మేము చేసే దానికి న్యాయంగా ఉంది కానీ సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తున్నారు అని అందరికీ ఇస్తున్నారు సార్. దాని ప్రకారమే మేము శాలరీ కోసమే వచ్చి ఈ రోడ్డు ఎక్కాము సార్. కనీసం 10 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళని కూడా పట్టించుకోవట్లేకపోవట్లేదంటే ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. దయచేసి మా వంతు ఈ ప్రభుత్వం వారు అందరు పట్టించుకొని మమ్మల్ని ముందడుగు వేయాలని. ఈ వేతనాల ప్రకారం చెల్లించే పని అయితే మేము రేపటి నుంచేనైనా డ్యూటీకి అందరం జాయిన్ అవుతామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. మాకు 2016లో చంద్రబాబు నాయుడు గారు పిరమిల్ స్వాసి అనే కంపెనీకి ఈ చందన సంచార చికిత్స సేవల్ని మొత్తాన్ని అవుట్సోర్సింగ్ పని అవుట్సోర్సింగ్ విధానంలో అప్పచెప్పారండి. అప్పచెప్పిన తర్వాత మేము 2016లో ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు గారు వివిధ రకాల కేటర్లను మొత్తాన్ని 3 రకాలుగా విభజించి 151 జీవో అనే దాన్ని ఇచ్చారండి. వాస్తవంగా మాకు 17.5 వేలో మా పిఎఫ్ వాటా మాత్రమే కట్ చేసి మిగిలిన వేతనం మాకు ఇవ్వాలండి. కానీ కంపెనీ వారు మాతో పాటు ఎంప్లాయర్ షేర్ కూడా 2 కట్ చేసి మాకు అక్రమంగా కోత విధించి మాకు వేతనాలు చెల్లిస్తున్నారండి. దీని గురించి మేము ఈ నెల 22వ తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అదే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మీకు 151 జీవో అమలు చేస్తున్నామని చెప్పి మాకు వారి సమక్షంలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చిన్నారండి. కానీ కంపెనీ వారు అక్రమంగా 2 వాటాలు మా వేతనంలోనే కట్ చేసి కంపెనీ వారు లబ్ధి పొందుతున్నారండి. దీని గురించి మేము 22వ తారీఖు నుంచి నిరసనగా సమ్మె చేస్తున్నామండి. కార్మిక చట్టాల ప్రకారం పిఎఫ్ వాటాలు 2 షేర్లు మా వేతనంలోనే కట్ చేయటం చట్టరీత్యా నేరమని లేబర్ కమిషనర్ గారిని కలిస్తే ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించిన జీవోలు ఇస్తున్నారు, జీవోలు కూడా చూపించారు. 4469 జీవో కూడా ఉంది. మరి గవర్నమెంట్ వారు ఎందుకు అది అమలు చేయలేకపోతున్నారో మా విషయంలో అది గవర్నమెంట్ వారిని అడగాలని మేము రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేస్తున్నాం. ఒంగోలు అర్బన్ పరిధిలోని 45 మంది ఆశా వర్కర్లను ఎంపిక చేసినట్లు డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి జేఎంజే న్యూస్తో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అర్హతలు కలిగి ఉన్న పలువురు ఆశా వర్కర్లను నియమించినట్లు తెలియజేశారు. ఇవాళ మేము ఆశాలని అర్బన్ ఆశాలని ఉషాలని వచ్చి వాళ్ళని 45 మందిని సెలెక్ట్ చేయటం జరిగింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దానికి కొన్ని నామ్స్ అనేవి మనం మా అధికారులు ఏ అయితే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్కి లోబడి వాళ్ళందరినీ మేము చేయటం అనేది జరిగింది. పర్టికులర్గా ప్రతి దానికి కూడా వాళ్ళు కరెక్ట్గా కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. వాటిని అనుసరించి వాళ్ళు 45 మందిని సెలెక్ట్ చేయటం అనే దాన్ని జరగటం జరిగిందనేది తెలియజేస్తున్నాను. నాగులుప్పలపాడు మండలానికి సంబంధించి పలు కార్పొరేషన్ల ద్వారా మంజూరైన రుణాలు లబ్ధిదారులకు చేరకుండా హైకోర్టులో కేసులు వేయించిన బిఎన్ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని నాగులుప్పలపాడు టీడీపీ మండల ఉపాధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో నాగులుప్పలపాడు మండల లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించిన మనోజ్ కుమార్ మాట్లాడుతూ సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న విజయ్ కుమార్ ఈ విధంగా చేయడం దారుణమని అన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. దీంతో పలు వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో కె సుధాకర్ పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. అభివృద్ధి కాటంకా కార్యక్రమాలను నిలుపుదలు చేసి తక్షణమే తన అన్యాయాలు చేసినటువంటి కోర్టులో వేసినటువంటి ఫిట్లని పిల్లల్ని విత్డ్రా చేసుకొని ఈ యొక్క లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సభాముఖంగా సార్, నాగులుప్పలపాడు మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి కార్పొరేషన్ లోన్ కోసం అప్లై చేసుకున్నారు సార్. మారుపాడు మండలంలో అందరు కలిసి మరి ఒక 500 మంది లిస్టు ఫైనల్ చేసి మరి కార్పొరేషన్కి మరి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. దాని అప్రూవల్ అయిపోయి శాంక్షన్ అయిపోయి మరి అవి బ్యాంకులు కూడా వెళ్ళడం జరిగింది సార్. బ్యాంకుకి వెళ్ళిపోయిన తర్వాత మా పార్టీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారు అక్కడ కొంతమంది వ్యక్తులతోటి వాళ్ళ మనుషులకి లోన్లు రాలేదని కోపంతో
మరి అక్కడ ఉన్న మాచవరణ గ్రామంతో నలుగురు కురవాళ్ళతోటి మరి కోర్టులో ఈడీ కేసు మన జగన్ ఈడీ కేసులు చూసినటువంటి ఎస్ నిరంజన్ రెడ్డి అనే లాయర్ తోటి 5 లక్షల రూపాయలు కట్టి మళ్ళీ కోర్టులో వేపటం జరిగింది సార్. మాకు తెలిసిన సమాచారం సార్. అది జరిగిన తర్వాత ఈ 3 నెలల నుంచి కూడా ఇలాగనే ఈ కోర్టులో పెండింగ్ పడి ఆగిపోయింది సార్. గవర్నమెంట్ వారు కూడా మరి ఇంతవరకు కూడా దాని మీద ఫైల్ చేయలేదు సార్. దానివల్ల మరి రాబోయే కాలంలో మరి ఎలక్షన్ కూడా వస్తే మరి అందరికీ కూడా జీవనాధారమైనటువంటి మనిషికి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ లోన్లు వస్తాయి కాబట్టి ఏదో జీవనం సాగించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు సార్. అటువంటి టైంలో ఇటు ఇలాంటి పిరుగుడు వార్త వాళ్ళు మింగుడు పడలేదు సార్. మరి విజయ్ కుమార్ గారు మరి మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల కోసం ఎన్నో పథకాలు మరి 2000 రూపాయల లోన్లు కానీ మరి పెన్షన్లు కానీ మరి లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 20,000 కోట్ల రూపాయలు లోన్లు ఎస్సీ కార్పొచ్చి ఎస్సీ ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సంతోషంగా ఉన్నారు సార్. నిజంగా దేవుడికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ చంద్రబాబు నాయుడు దేవుడు లాంటి వాడు సార్. అటువంటి పార్టీలో ఉన్నటువంటి విజయ్ కుమార్ వ్యక్తిగత కష్టాలతో 500 మంది నాగులపురం మండలం 500 మంది నూతలపాడు మరి గ్రామంలో ఉన్నటువంటి 1000 మంది సుమారు 1000 మంది లబ్ధిదారులు పట్టకొట్టడం అనేది అతను ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉండి ఎస్సీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటూ అతను పేదల యొక్క బాధలు తెలిసినోడే ఉండి కూడా అతను ఈ విధంగా చేయటం అనేది మాకు చాలా ఎస్సీలుగా మేము అంత అవమానపడుతున్నాం సార్. ఈ లబ్ధిదారులందరూ కూడా ఎలక్షన్ కూడా రాకముందులే త్వరగా న్యాయం చేస్తే వాళ్ళందరూ మీ పేరు చెప్పుకుంటారు సార్. చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కూడా ఒక సాధకత ఉంది కాబట్టి మరి మీరు ద్వారా మీకు తెలియపోస్తున్నాను. మీరు కూడా మరి విజయ్ కుమార్ని అడగండి సార్, ఎందుకు ఈ పని చేసామని అడగండి సార్. తప్పులేదు, ఎందుకంటే అతను చేసిన పక్క అతను ఎవరినైతే తీసుకెళ్ళి మరి కోర్టులు ఇప్పించారో వాళ్ళే చెప్తున్నారు మా దగ్గర డబ్బులు ఎక్కడయ్యా, ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చి మా కోర్టులో ఇప్పించాడు నేను వాళ్ళే చెప్తున్నాను కాబట్టి విజయ్ కుమార్కి సమీనంగా చెప్తున్నాను సార్. ఇది వ్యక్తిగతంగా మీతో పాటు తిరిగే మాలా మాదిగలు సార్ ఎక్కువ మంది ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో భేషజాలు వదిలేసి మరి వాళ్ళకి న్యాయం చేయండి సార్. మీ రాజకీయాలు ఉంటే ఏదైనా ఉంటే పెద్ద పెద్ద నాయకుల పైన చూపించుకోగానే కడుపు పేదవారి పైన చూపించుకోవద్దని నిర్ణయించుకున్నాను సార్. సంతనోతులపాడు నియోజకవర్గం నాగులపాడు మండలం సంతనోతులపాడు మండలాల్లో గత సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు సుమారు 1000 మంది పైన ఎంపిక అవడం జరిగింది. దీన్ని సంతనోతులపాడు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయ్ కుమార్ గారు తన అన్యాయాలతోటి దళితులు పేదలు బడుగు బలహీన వర్గాల లబ్ధిదారులు నిరుద్యోగుల యొక్క అభ్యున్నతికి అడ్డుపడుతున్నాడు. ఈ యొక్క విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ ధర్నా కమిటీ ద్వారా ఇకనైనా తెలుసుకొని ప్రజా జీవితంలో ప్రజానాయకుడు కొనసాగాలంటే ఇటువంటి ఆటంక కార్యక్రమాలని మానుకొని ఎప్పటికైనా తన అన్యాయాల ద్వారా ఆటంకపరిచినటువంటి కోర్టులో వేసినటువంటి ఫిల్లును విత్డ్రా చేసుకొని ఈ యొక్క లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా నడుచుకోవాలని లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం. ఓకే, మేము మాట్లాడతాం అంటే మేము వచ్చే ముందు ప్రయత్నిస్తాం. మనం మళ్ళీ బెంచ్కి వస్తే వాళ్ళు ఏదో ఒకటి చూసి ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చే వరకు మనం బెనిఫిషియరీ లిస్ట్ ఫైనల్ చేయలేదు. అందుకే బ్యాంకులు ఇవ్వడం లేదు. ఎందుకంటే కోర్టులో ఇచ్చింది ఏంటి చెప్తున్నాను, మన గవర్నమెంట్ సైడ్ ప్రయత్నము డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు ఇంకా 1 మంత్ టైం ఉంటుందంటున్నాం కాబట్టి మన సైడ్ కూడా ప్రయత్నం ఏదైనా ఉంటే బెటర్. మొన్న వేరే 2-3 మండలాలు డిస్పోజ్ చేశారు. బల్లికోటి నేను ఆయనకు చెప్తాను, ఆయనకు ఆల్రెడీ చెప్పాను, మీరు వచ్చే ముందు స్టేటస్ కనుక్కున్నప్పుడు చెప్పాను, మీరు మళ్ళీ కోర్టులో ఏదో ఎక్స్పెడైట్ పెటిషన్ ఏదో ఒకటి వేస్తారు ఏమని చెప్పి ఆయన ఎంపీడీ ఒకటి పెట్టి పంపించండి, ఫోన్ కూడా ఇవ్వండి నేను చెప్తాను. ఓకే, ఒంగోలు లారీ యూనియన్ మరియు అన్ని లారీ యూనియన్ల వారి దౌర్జన్యం నుంచి తమను రక్షించి వారి అకృత్యాలను అడ్డుకట్టవేసి తక్కువ కిరాయికి వచ్చే ఏ లారీలోనైనా తమ పంటను ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా ప్రకాశం జిల్లా సన్న మరియు చిన్నకారు రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఒడ్డే హనుమారెడ్డి, నన్నపనేని వెంకట్రావు, ఉప్పలపాటి వెంకట సుబ్బారావు, పోలవరపు సీతారామయ్య, నన్నపనేని రంగారావు, గల్లా సురేష్, పట్టాల వెంకట్రావు, సిరిగిరి నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు బయట బళ్ళను పెట్టుకోవటానికి లేదని, మా బళ్ళే పెట్టుకోవాలా, మేము చెప్పిన కిరాయిగా పెట్టుకోవాలా అనే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు.
బయట బళ్ళు కనుక మాట్లాడుకుంటే ఆ బళ్ళని ఆపటం, లారీ డ్రైవర్ల మీద దౌర్జన్యంగా వాళ్ళు బెదిరించడం, లేదా వాళ్ళు కర్రెత్తుకుంటే లారీకి 5,000 లెక్కన పెనాల్టీలు రాయటం, పెనాల్టీ కట్టితేనే లారీలని పంపించడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల రైతులకు వచ్చే రేటు అసలే ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా సగానికి సగం ధరలకి కంపెనీ పేపర్ మిల్లు యాజమాన్యాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒకవైపున కంపెనీలు దోపిడీ చేస్తూ ఉంటే, రెండవ వైపున ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరగడం ద్వారా రైతులకు మరీ గిట్టుబాటు ధర మరీ తగ్గిపోతూ ఉంది. రైతాంగం తీవ్ర నష్టాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, బయట ధర లారీ ఓనర్లు పెట్టే కిరాయికి పెడితే ఒంగోలు బళ్ళు పెట్టుకోవడం మాకు అభ్యంతరం లేదు. బయట బళ్ళకన్నా ఎక్కువ కిరాయిని చెల్లించే పరిస్థితి రైతులకు లేదు. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సుబాబుల కర్ర, జామాయిల కర్ర, సౌకులు ట్రాన్స్పోర్టు సంబంధించి, ఇతర పంటలు ట్రాన్స్పోర్టుకు సంబంధించి ఒంగోలు, ముఖ్యంగా ఒంగోలు లారీ యూనియన్ వాళ్ళు ప్రైవేట్ లారీలను పెట్టనీయకుండా, వాళ్ళు పెట్టే ధరలకు వీళ్ళు లారీలని పంపించకుండా, ఎవరైనా రైతులు ప్రైవేట్ లారీలను బుక్ చేసిన సందర్భంలో వాళ్ళని విపరీతంగా బెదిరించి, మీరు ఎందుకు వచ్చారో ఇక్కడ కొడతామని విపరీతంగా బెదిరించడంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు పండించినటువంటి ఈ సువాబులు, సర్వే, జామాయిలు, ఇతర పంటలు, ట్రాన్స్పోర్ట్లో ఈ విధమైన రైతు ఇబ్బందుల్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ లారీ ఓనర్స్కి మామూలుగా యూనియన్ వాళ్ళు పెట్టేదానికి ఒక లారీకి వచ్చి దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు తేడా వస్తుంది. ఈ 10,000 రూపాయలు మొత్తం రైతుల మీదనే పడుతుంది. కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను కోరటానికి, జాయింట్ కలెక్టర్ గారిని కలవటానికి. ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, పలువురు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. పదమూడు రోజుల సమ్మె సందర్భంగా, అలాగే డిసెంబర్లో 15 రోజుల పాటు పోరాటం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఒంగోలు కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర కూడా మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జీవో నెంబర్ 279 తక్షణమే అమలు చేస్తా ఆపేస్తాము. అమలు చేసిన చోట ఎటువంటి ఆటంకాలు ఉంటే దానికోసం కమిటీ వేసి పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ చెప్పిన మూడో రోజు నుంచే అసలు సంబంధం లేకుండా అన్ని మున్సిపాలిటీల్లో 279 ఆర్టీఎంఎస్ విధానాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి వ్యతిరేకంగా ఒంగోలు కార్పొరేషన్లో 15 రోజుల పాటు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే దాన్ని తాత్కాలికంగా ఆపేస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. కానీ ఈరోజు కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు ట్రేడ్ యూనియన్ సమక్షంలో జరిగినటువంటి చర్చలని ఈరోజు ఒంగోలు కార్పొరేషన్లో అమలు జరపకుండా దాన్ని వైలేషన్ చేస్తూ ఉన్నారు. 16 రోజుల పాటు మున్సిపల్ కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని, మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకొని మీకు 16 నెలల అరియర్స్, అలాగే 16 నెలల సమ్మెకాల వేతనం, అలాగే ఇళ్ల స్థలాలు, ఇతర డిమాండ్స్ ఇస్తారని మాటిచ్చారు, రాతపొంగ రిటర్న్కి ఇచ్చారు. కానీ నేటికి ఒంగోలు మున్సిపల్ కమిషనరు అరియర్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, సమ్మెకాల వేతనం కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. తక్షణ విడుదల చేయాలని ఒంగోలు నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా వెంటనే అమలు చేయాలి. లేదంటే భవిష్యత్తులో ఏ సమ్మెకు వెళ్ళే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది మేము తెలియజేస్తాం. ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్లో ఆంధ్ర విదర్భ మధ్య జరుగుతున్న క్రికెట్ 2వ రోజు ఆటలో మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు 138 పరుగులకు ఆల్అవుట్ అయింది. తదుపరి బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ జట్టు 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుందని క్రికెట్ ప్రకాశం సెక్రటరీ చింతపల్లి ప్రతాప్ కుమార్ తెలియజేశారు. ఆంధ్ర విదర్భ అండర్-19 కూచ్బిహార్ ట్రోఫీ 3వ క్వార్టర్ ఫైనల్స్ మనకి స్థానిక సిఎస్ఆర్ శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్లో నిన్న ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్ని నచ్చాపూర్ ఎంపీ గారైనటువంటి గోకరాజు గంగరాజు గారు నిన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
సో నిన్న ఆంధ్ర జట్టు మొదట బ్యాటింగ్ చేసి 138 పరుగులకు ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసినటువంటి విదర్భ 40 రన్స్కి 2 వికెట్లు నిన్న ఓవర్ నైట్ స్కోర్తో ఈరోజు మళ్ళీ మ్యాచ్ ప్రారంభించినటువంటి బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ జట్టు ఇంకొక వికెట్ కోల్పోయి ప్రస్తుతం 66 పరుగులకి 3 వికెట్లుగా బ్యాటింగ్ చేస్తూ ఉంది. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫలితం తేలనుంది, ఎందుకంటే ఈరోజుతో కలుపుకొని ఇంకా 3 రోజులు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. వర్షం ఎటువంటి అంతరాయం కూడా ఇంకా మనకేమీ లేదు, ఎందుకంటే నిన్నే వర్షం పడింది. సో సూచనలు వర్షపు సూచనలు ఏవి లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఫలితం తేలుతుంది. ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సెమీఫైనల్స్కి క్వాలిఫై అవుతారు. సో ఆంధ్ర జట్టుకి కొంచెం కష్టపడి ఆడినట్లయితే వాళ్ళకి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇరు జట్లకి సమాన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ఇద్దరికి చాలా క్రూషియల్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశం. సమస్యలు పరిష్కరించాలని చంద్రన్న సంచారం, ఉద్యోగుల ధర్నా లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. మంజూరైన రుణాలు లబ్ధిదారులకు చేరకుండా కోర్టులో కేసులు వేయించిన బిఎన్ విజయకుమార్పై చర్యలు తీసుకోవాలని ఎంజీపాడ్ మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.